Namaste andi, nenu Dr. Raman Raju, Senior Ayurvedic Consultant, Medinine Ayurveda Hospital. Manam ee roju teesukunnatuvanti aaharam paatinche jeevana vidhanam aadharanga mukhyanga manu jeerna vyavasthaku sambandhinatuvanti aneka vyadhulu vastunnayi. Vaatillo dadapu 100lo 60% ekkuva mandi ee arsyamoolalato ekkuvaga baadhapadatam manam gamaninchavachu. ఈ అర్శమూలలు అనేటి ఎందుకు రావటం జరుగుతుంది అంటే ముఖ్యంగా వాటర్ తక్కువ తీసుకోవటం, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవటం, స్పైసీ ఫుడ్ నాన్ వెజ్ అదేవిధంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ, మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, వీటి ద్వారా ఏమవుతుంది అంటే మన మల పదార్థంలో ఉండే తేమ శాతం, పీచు పదార్థాల శాతం తగ్గటం ద్వారా ఆ మలం అనేది మనం గట్టిపడి ఒక మేక ఉండల్లాగా ఏర్పడి అది మనం ప్రెజర్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ పైల్ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇర్రెగ్యులర్ టైం తీసుకోవటం, ఫాస్టింగ్ ఉండి ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా హైపోథైరాయిడ్ వ్యాధిలో, నెక్స్ట్ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పేగులకు సంబంధించినటువంటి అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, నెక్స్ట్ క్రాన్స్ డిసీజ్ అని, ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ పైల్ సమస్య అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ పైల్స్ అంటే మనం ఏదో అనుకుంటాం, గట్టిగా ముక్కినప్పుడు ఆ మన రెక్టం లేదా యానస్లో ఉండేటువంటి రక్తనాళాలే ఉబ్బుతాయి, ఆ ప్రెజర్ ఉబ్బి ఒక ద్రాక్ష పండులాగా గ్రేప్లాగా ఉబ్బటం జరుగుతుంది, దానినే మొలలంటాం. ఇవి మనకు ఆ రెక్టం లేదా యానస్కు బయట ఉంటే దాని ఎక్స్టర్నల్ పైల్స్ అని, లోపల ఉంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం. అయితే ఇంటర్నల్ పైల్స్లో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, థర్డ్ గ్రేడా, ఫోర్త్ గ్రేడా అని. ఫస్ట్ గ్రేడ్ అంటే మనకు లోమలం అనేటి లోపలనే ఉంటాయి, మనకు నొప్పి ఉండదు, బయట కనిపించదు. సెకండ్ గ్రేడ్ అంటే గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చినప్పుడు మోషన్కు బయటకు వస్తాయి, మళ్ళీ వాతంటావే లోపలికి వెళ్తాయి. థర్డ్ గ్రేడ్ అంటే మనకు ప్రెజర్ ఇచ్చినప్పుడు బయటకు వస్తుంది, మనం చేత్తో అంటే లోపలికి వెళ్తాయి. ఫోర్త్ గ్రేడ్ అంటే మనకు బయటకు వస్తుంది, ఇంకా చేత్తో అన్నా కూడా లోపలికి పోవు. ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు మనకు మందులతో తగ్గుతాయి, థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడ్ అనేటి మనకు కంపల్సరీ ఆయుర్వేదంలో క్షార సూత్ర అనేటటువంటి ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంది, ఒక థ్రెడ్ వేయటం, దాంతో మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో వచ్చే సమస్య ఏంటంటే వీటిలో కూడా రెండు ఉంటాయి, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అని, బ్లీడింగ్ అయ్యేటి, బ్లీడింగ్ కానేటి. అయితే వీటన్నిటికీ మెయిన్ ఏంటంటే మోషన్ ఫ్రీ రావాలి, కాబట్టి మనం ఎక్కువ ఫైబర్ ఐటమ్స్ తీసుకోవటం, నెక్స్ట్ ఫ్రూట్స్ బాగా పండినటువంటి ఫ్రూట్స్ తీసుకోవటం, నాన్ వెజ్ తగ్గించటం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఇవి చాలా ముఖ్యం. ఈ క్షార సూత్ర అనేది మనకు ఒక మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుంది, దా ఆ మెడికేటెడ్ థ్రెడ్ పైన కొన్ని ఆల్కలైన్ నేచర్ ఉండేటటువంటి కొన్ని హెర్బల్ మిల్క్ దానిపైన పేస్ట్లాగా అప్లై చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు. ఈ క్షార సూత్ర అంటాం దాన్ని. దాన్ని మనకు ఎక్కడైతే పైల్ ఉందో, పైల్స్ ఉన్నాయో అక్కడ దాన్ని గట్టిగా కట్టేస్తే, దాన్ని టై చేస్తే ఆ పైల్స్ అనేది ఊడి పడిపోవటం జరుగుతుంది, తిరగబెట్టడం అనేది ఉండదు. కాబట్టి ఈ క్షార సూత్ర అనేది మనకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఒక 20 to 30 minutes ప్రొసీజర్, దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, డ్యూటీలకు కూడా వెళ్ళవచ్చు. ఏది థర్డ్ ఫోర్త్ అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉంటే మనం మెడిసిన్స్తోనే తగ్గుతుంది. ఈ మెడిసిన్స్లో కూడా మనకు మెయిన్ మోషన్ ఫ్రీ రావటానికి ఇవ్వాలి, అదేవిధంగా ఆ పైల్ మాస్ ఏదైతే ద్రాక్షలాగా ఉబ్బింటుంది కదా అది తగ్గే విధంగా ఉండాలి, నెక్స్ట్ రక్తం తగ్గే విధంగా ఉండాలి. అందువల్ల వీటికి మనకు అర్శోగ్నవటి అని, నెక్స్ట్ త్రిఫలా గుగ్గులు, కాంచనార గుగ్గులు ఇలాంటి మందులన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎవరికైతే ఈ పైల్స్ ఉన్నాయో వాళ్ళు వేడి నీళ్ళల్లో ఒక టబ్బులో వేడి నీళ్ళు తీసుకొని ఉప్పు పసుపు వేసి అక్కడ కూర్చుంటే కూడా ఆ పైల్ యొక్క స్వెల్లింగ్, దురద, మంట, నొప్పి ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పైల్స్తో బాధపడుతున్నారో వారు ఒకసారి మీ రిపోర్ట్స్తో మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. ఇక్కడ మనకు క్షార సూత్ర అనే చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంది, దీని ద్వారా మనకు పైల్సే కాకుండా ఫిషరు, ఫిస్టులా వీటన్నిటికి కూడా సంపూర్ణంగా తక్కువ టైంలోనే పూర్తిగా నయమయ్యేటటువంటి సర్జికల్ ప్రొసీజరే ఈ క్షార సూత్ర. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఇది పెద్ద మేజర్ సర్జరీ కాదు, చిన్న సర్జరీ, ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు తిరగబెట్టడం అనేది చాలా అరుదు. కాబట్టి మీరు ఎవరైనా సరే పైల్స్, ఫిషర్, ఫిస్టులాతో బాధపడుతుంటే ఒకసారి మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం.